మేము కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ ఏదైతే వాస్తవానికి ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఏమన్నా ఉంటే, ఎక్కడన్నా మేము తప్పులు చేసినా వాస్తవాలు మా దృష్టికి తీసుకొని వస్తే, లేదా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ సాక్షిగా ప్రతిపక్ష నేతగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హాజరై సమస్యలు ఏమన్నా మా దృష్టికి తీసుకొని వస్తే తప్పనిసరిగా స్వాగతించి ఈ యొక్క ప్రజా పరిపాలనలో ప్రతిపక్ష పార్టీని కూడా గౌరవిస్తూ ప్రతి సమస్యని పరిష్కరిస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని పక్కన పెట్టి ఏదైతే ఇంట్లోనే కూర్చొని ఏసీలకు అలవాటైపోయి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి అందుబాటులో లేకుండా ప్రజల సమస్యలు తీర్చకుండా ఎవరింట్లో కల్వకుంట్ల తారక రామారావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఏదైతే వాస్తవాలు కానివి వాస్తవాలు లేనివి దాన్నే వాస్తవాలు అన్నట్టు చిత్రీకరించి ఏదైతే అడ్డగోలుగా సంబంధించిన కొంతమంది ఏదైతే పింక్ మీడియాకి సహకరించే కొంతమంది వ్యక్తులతోటి కొంతమంది ఆ మిత్రులని ఏదైతే దగ్గర పెట్టుకొని వాళ్ళకి లక్షలాలు ప్యాకేజ్ ఇచ్చి 3 లక్షల నుంచి 5 లక్షలు ప్యాకేజ్లు ఇచ్చి ఉద్దేశపూర్వకంగా కొన్ని ఛానళ్లు క్రియేట్ చేపించి ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనితీరు పైన మా మంత్రుల పైన అందరి పైన తప్పుడు ప్రచారం చేస్తారు. వాస్తవానికి ఏదైనా తప్పు జరిగితే ఆధారాలు ఉంటే చాలా స్పష్టంగా గతంలోనే బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఏదైతే క్రిషాన్ మాట్లాడినప్పుడే చెప్పిన, నువ్వు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి నువ్వైతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఒక ఫేక్ జియో కాపీని సృష్టించడం జరిగింది, దాన్ని ప్రచారం చేస్తున్నావు, నిజంగా ఆధారాలు ఉంటే ఆ జియో కాపీ నిజమైతే బహిరంగ చర్చకి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి సవాల్ విసురితే దానికి స్పందన లేదు. దాని తర్వాత అంత స్పష్టంగా చెప్పినప్పటికీ, దాని తర్వాత కేసై దానికి సంబంధించి కేసును ఎదుర్కొంటున్నప్పటికీ కూడా కనీస జ్ఞానం రాకుండా కనీస అవగాహన రాకుండా అడ్డగోలుగా ఏదైతే లోగో మార్చడానికి టీఎస్ని టీజీగా మార్చడాన్ని, తెలంగాణ తల్లి ఏదైతే ఆ విగ్రహాన్ని చేంజ్ చేయడానికి, అదేవిధంగా లోగో మార్పు కోసము ఏదైతే 1000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ వృధా చేస్తుందని చెప్పి ఒక తప్పుడు కాపీని, ఒక తప్పుడు కాపీ ఏదైతే వాస్తవం కాదో కనీసం ఆ పేపర్ పైన తెలంగాణకి సంబంధించిన రాష్ట్ర ఎంబ్లెమ్ గానీ లేదా అఫీషియల్ గా ఏ సిగ్నేచర్ గానీ ఎటువంటి లేని కాపీని దీన్ని క్రియేట్ చేసి ఇదొక అఫీషియల్ కాపీ అని మా ఆ విధంగా ఏదైతే సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ లో ఒకటే 1 లక్షం ముఖ్యమంత్రి గారిని ఏదైతే సంబంధించి బ్యాడ్ చేసి చూపించాలని చెప్పారు. ముఖ్యమంత్రి గారి పైన చెప్పడానికి వీళ్ళ దగ్గర ఆధారాలు లేకుండా, లేకపోతే ముఖ్యమంత్రి గారు పరిపాలించే విధానము చాలా స్పష్టంగా ప్రజలకు ఏదైతే వారు అందుబాటులో ఉంటారు కాబట్టి వాటి వేటి పైన మాట్లాడడానికి వీళ్ళకి ఎవిడెన్స్ లేకపోవడంతో ఇటువంటి తప్పుడు జియో కాపీలని తప్పుడు ఏదైతే ఆ పేపర్లని క్రియేట్ చేసి బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ తో దీన్ని పబ్లిష్ చేసి తెలంగాణ ప్రజలకి తప్పుడు సమాచారాన్ని చిత్రీకరించి చూపించే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ, దానికి సంబంధించిన వాళ్ళ యొక్క స్పోర్ట్స్ పర్సన్స్, వాళ్ళకి సానుకూలంగా ఏదైతే పనిచేయడానికి కొంతమంది వ్యక్తులు ఎవరైతే యూట్యూబ్ ఛానళ్లు సోషల్ మీడియా ఛానళ్లు పెట్టుకుర్రో, కొంతమంది గతంలో విలేకరులకు పనిచేసిన వ్యక్తులు చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చే 3 లక్షల 5 లక్షల ప్యాకేజ్ కి ఏదైతే తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం చేస్తారు. దానికి సంబంధించి నిన్ననే మా ఎన్ఎస్ఓ సోదరులతో అటువంటి ఒక దానిపైన అఫీషియల్ గా ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అసలు నిజంగా బీఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి, కల్వకుంట్ల తారక రామారావు గారికి, హరీష్ రావు గారికి సూటిగా నేను సవాల్ విసురుతున్నా, ఏదైతే మీ బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో ఏదైతే మీరు ప్రచారం చేసిర్రో, ఏదైతే సంబంధించి 4,639 కోట్లు ఖర్చు అవుతుందని మీరు ఏదైతే పేపర్ పెట్టిందో, ఏ పేపర్ అయితే మీరు ప్రచారం చేసిందో, ఈ పేపర్ మీరు బహిరంగంగా చర్చకి రండి, దీన్ని ప్రూవ్ చేస్తే నేను సంబంధించి బహిరంగ క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నా. దీన్ని ప్రూవ్ చేయలేకపోతే ఏదైతే దీన్ని ప్రచారం చేసి మీ అఫీషియల్ హ్యాండిల్లో ఇది ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు మా ముఖ్యమంత్రి గారికి ముక్కు నేలకి రాసి తెలంగాణ ప్రజలకి మా ముఖ్యమంత్రి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నిజంగా మీరు ఏదైతే ప్రచారం చేస్తున్న ఏ వాస్తవం అన్న కానివ్వండి, ఏదన్నా ఎవిడెన్స్ తో సహా నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే, మేము తప్పు చేస్తామని ఆధారాలు మీ దగ్గర ఉంటే, అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్సీగా ఏదైతే సంబంధించి ఆధారాలతోటి నేను కూడా మీ వెంట డీజీపీ గారి దగ్గరకు వస్తా. నిజంగా తప్పు చేస్తే తప్పు చేసిన వ్యక్తులు ఎవరున్నా వాళ్ళని కఠినంగా శిక్షించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది, అది మా పార్టీ వ్యక్తులైనా సరే. కానీ తప్పుడు ప్రచారం చేసి ప్రతిపక్ష పార్టీలో ఉన్న మీరు
వాస్తవాలు ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. 10 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మేము ప్రజాస్వామ్య బద్ధంగా సమస్యల్ని లేవనెత్తినప్పుడు ఆ రోజు ధర్నా చౌక్ని మీరు ఎత్తేసిండ్రు. ఆ రోజు మేము ప్రశ్నించే ప్రయత్నం చేస్తే అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టారు. ఈ రోజు నిజంగా సమస్యలు ఉంటే ఈ ప్రజా పరిపాలనలో ఇందిరా పార్క్ దగ్గర మీకు ధర్నా చౌక్ ఉంది. ఏదైతే దానితో పాటు మీకు అధికారులు అందుబాటులో ఉంటారు, ప్రజా దర్బార్ ఉంది, ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరికి నేరుగా వెళ్ళినా వారు సంబంధించిన సమస్యలు తెలుసుకొని సంబంధించిన వ్యక్తులని లోపల పిలుచుకొని ఆ సమస్య ఏందని చెప్పి అప్పటికప్పుడు మన ముఖ్యమంత్రి గారు పరిష్కరిస్తారు. ఇవన్నిటినీ పక్కన పెట్టి మీరు కొట్లాటలు చేయకుండా ఏదైతే కేవలం గతంలో కేసీఆర్ గారు ఒక చిచ్చట్లో మాట్లాడుతూ మీడియా మిత్రులతోటి వారు ఒక చిచ్చట్లో కూడా చెప్పారు. ఏదైతే 30-40 సోషల్ మీడియా ఛానళ్లు పెట్టుకుంటే మనం అధికారంలో వచ్చేయచ్చు అని చెప్పి ఇదే కేసీఆర్ గారు గతంలో ఒక చిచ్చట్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన విధంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బయటికి రాకుండా ప్రజల మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు లేరు, అధికారం పోయినాక కూడా ప్రజలు మీకు బుద్ధి చెప్పినాక అసెంబ్లీలో పార్లమెంట్ లో పూర్తిగా మీ డిపాజిట్లు గల్లంతైనా కూడా కనీసం ఇప్పటికి కూడా బుద్ధి రాకుండా మీరు చెప్పిన విధంగా ఏ సుఖాలకైతే మీరు మరిగిలో అదే మీ ఇంట్లోకి మీరు అంకితమై ఆ ఏసీలలో కూర్చొని ఆ సోషల్ మీడియా ఛానల్లో తప్పుడు ప్రచారం చేస్తూ మీరేదైతే ఇవన్నింటినీ కూడా తప్పుడు ప్రచారాన్ని తెలంగాణ సమాజం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.